హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. కాలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు హీరోయిన్ వరలక్ష్మి సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనే నటిస్తూ లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి 38 వయసులో పెళ్లికి సిద్ధమైంది. త్వరలోనే తన ప్రియుడు నికోలే సచిదేవ్ తో ఈ బ్యూటీ పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఆమె పెళ్లికి సంబంధించిన సన్నాహాలు మొదలు కాగా ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి ఎక్కడ జరుగుతుంది, రిసెప్షన్ ను ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. శరత్ కుమార్ పెద్ద కుమార్తె నటి వరలక్ష్మి ఆమె చిరకాల స్నేహితుడు నికోలే సచిదేవ్ తో ఇటీవల ముంబైలోని ఓ స్టార్ హోటల్లో చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందే చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. తన కూతురు పెళ్లిని నార్త్ స్టైల్లో జరపాలని శరత్ కుమార్ నిర్ణయించుకున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు చేస్తున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే పెళ్లికి సంబంధించిన ఒక్కో వేడుకను ఎక్కువ ఐకానిక్ ప్లేస్ లో జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై 2 వరలక్ష్మి శరత్ కుమార్ నికోలే సచిదేవుల వివాహం జరగబోతుందని సమాచారం. పెళ్లికి ముందు రోజు చెన్నైలోని తాజ్ హోటల్లో వారి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిని థాయిలాండ్ లోని జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకోవడంతో నికోలే సచిదేవ్ కుటుంబీకులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానంతరం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో వరలక్ష్మి నికోలే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధువరులను శుభాకాంక్షలు తెలుపుతారని టాక్ నడుస్తుంది. పెళ్లికి మాత్రం కేవలం ఇరు కుటుంబాలు హాజరు కాబోతున్నారు. బొడబడి సినిమాలతో నటిగా తరంగేట్రం చేసింది. విఘ్నేశ్వరన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినప్పటికీ మంచి విమర్శకుల ఆదరణలో పొందింది. ప్రధానంగా వరలక్ష్మి తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. కాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సంచలనం సృష్టిస్తోంది అనుకున్న వరలక్ష్మికి మొదట్లో పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి లక్కీ గోల్ గా ఇండస్ట్రీలో ముద్ర వేసుకుంది. రీసెంట్ గా శబరి మూవీతో ప్రేక్షకులను అలరించింది. విలన్ గా అరంగరేటం చేసిన తమిళ చిత్రసీమలో హీరోగా మారిన నటుల్లో శరత్ కుమార్ ఒకడు. నటుడుగానే కాకుండా పాత్రకేయుడుగా, రాజకీయవేత్తగా ఆయన శరత్ కుమార్ మొదటి భార్య సాయికు వరలక్ష్మి, పూజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శరత్ కుమార్ కు రెండో భార్య రాధికకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. వరలక్ష్మి మొదట్లో విశాల్తో ప్రేమలో ఉన్నట్లు మొదట్లో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది. నికోలే అప్పటికే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికే 15 కూతురు ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.